వెల్కమ్ టు యూ నేను రాజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ దాదాపుగా రెండుసార్లు అధికారానికి దూరమైంది మూడోసారి అయినా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలి తెలంగాణ ఇచ్చినందుకు అటు ఆంధ్రప్రదేశ్లో లాస్ అయినాం ఇక్కడ తెలంగాణలో కూడా లాస్ అయినాం సో ఓకే ఆంధ్రప్రదేశ్లో లాస్ అయినాం అంటే దానికి ఒక లెక్క ఉంది మరి తెలంగాణలో మనం ఎందుకు లాస్ అవుతున్నాం ఎందుకు తెలంగాణ ప్రజలు మన మనల్ని ఆదరించట్లేదు అని కాంగ్రెస్ పార్టీ అటు ఏసీసీ నేతలు టీపీసీసీ ముఖ్య నేతలు కలిసి చర్చించుకున్న మాట సో ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్ని గద్దె దించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీని స్ట్రాంగ్ చేసింది ఇటు భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీని ఏ విధంగా అయితే స్ట్రాంగ్ చేసిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేరికల కమిటీని స్ట్రాంగ్ చేసింది అయితే ముఖ్యంగా రేపు ప్రియాంక గాంధీ రాబో అంటే మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ రాబోతున్నారన్న విషయం అందరికీ తెలిసింది సో ప్రియాంక గాంధీ సమక్షంలో దాదాపుగా పది నుంచి ఇరవై మంది ముఖ్య నాయకులని మెయిన్ మెయిన్ లీడర్లని జైన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది దానికి ఒక కార్యాచరణ కూడా వేసింది ఇప్పుడు వరకు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది సో అక్కడ వారికి ఎంతమందికి పదవులు వచ్చినాయి ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిన వారి సంఖ్య ఎంత భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇచ్చిన పదవులు ఏంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేసిన పదవులు ఏంటి సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళ వెళ్ళిన నేతలు ఉన్నారో వారికి సంబంధించి ఒక అంటే ఒక టీంని కూడా ఏర్పాటు చేసింది వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఎట్లున్నారు ఏ పొజిషన్లో ఉన్నారు సో మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే వారికి ఏ పొజిషన్ ఇస్తే వస్తారు ఏ విధంగా అంటే ఎమ్మెల్యే టికెట్ టికెట్గా లేకపోతే వారి అనుచరులకా లేకపోతే ఇంకేంటి అనే కారణాల గురించి కూడా వాళ్ళతోటి చర్చించనున్నారు సో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు డిమాండ్స్కి కూడా మ్యాక్సిమం ఓకే అన్నట్టు సమాచారం అండ్ వాళ్ళు కూడా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతున్నారు అందులో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే వారితో పాటు ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి సో అక్కడ శ్రీహరిరావు అని బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఇప్పుడు ఇంద్రకిరణ్ రెడ్డి ఉండు కాబట్టి సెకండ్ క్యాడర్కి టికెట్లు రావడం కష్టం కాబట్టి అట్లాంటి అసంతృప్తి నేతలను వేస్తే అక్కడ నిర్మల్లో ఎలటి మహేశ్వర్ రెడ్డి ప్లేస్లో ఇంకొకరిని మనం ఏర్పాటు చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో ఆ ప్లేస్లో రీప్లేస్ చేయడం అన్న జరుగుతుంది లేకపోతే వారికే వారికి గతంలో ఉన్న పొజిషన్ ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి గర్ టైప్ టైప్లాగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు అంటే కొల్లాపూర్ చూసుకున్నట్టయితే జూపల్లి కృష్ణారావుతో పాటు గద్వాల్లో తన అనుచరులు కావచ్చు జూపల్లి ఫాలోవర్స్ కావచ్చు ఇప్పుడు డీకేఆర్న కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండే డీకేఆర్న భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళింది సో అక్కడ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బిల్డ్ చేయాలి తర్వాత నార్ కర్నూలు ఉంది నార్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బిల్డ్ చేయాలి అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఎవరు అన్న దానికి ఒక ముఖ్య నేతకి అంటే ఉమ్మడి మహేబ్నగర్ జిల్లాకు సంబంధించి ఒక ముఖ్య నేతకి పదవి అంటే ఆ కార్యాచరణకు సంబంధించి వారికి చూసుకోమన్నదంట ఆయన ఖమ్మంలో కావచ్చు తర్వాత బీఆర్ఎస్లో అసంతృప్తి నేతలు ఎవరు ఉన్నారు అండ్ బీజేపీలో అసంతృప్తి నేతలు ఎవరున్నారు సో వీళ్ళందరినీ రేపు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో జాయినింగ్స్ ఘనంగా ఉండాలి వేలాది మంది జనాల లోపల ఈ జాయినింగ్స్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ఈ చేరికల కమిటీ ఎంతవరకు విజయవంతం సాధిస్తుంది అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీని నమ్మి వెళ్ళిన వారు అలాగే ఎవరైతే బీఆర్ఎస్లో బీజేపీలో అసంతృప్తి ఉన్న నేతలు మళ్ళీ బీజేపీ అంటే బీజేపీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ